అదే ఆర్డిఎస్ ఆర్డిఎస్ కి సంబంధించి కూడా మాకు నాలుగు టీఎంసీ కేటాయింపులు ఉన్నాయి దానికి సంబంధించి వన్స్ కేడబ్ల్యూడిటి 2 అనౌన్స్ చేసినా ఆ నాలుగు టీఎంసీ వన్స్ ఇది కట్టుకున్న తర్వాత ఆ నాలుగు టీఎంసీ వాడుకునే దానికి దాన్ని మళ్ళించాం అంతే తప్ప ఎక్కడా కూడా అక్రమ ప్రాజెక్టు ఈ రాష్ట్రం జగన్ మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టో లేదో చేసే పని కాదు ఈ రోజు తాను ఒక ఆలోచన ప్రకారం ఈ రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలం ఉండాలి ముఖ్యంగా రాయలసీమకి ఈ రోజు ఫ్లడ్ పీరియడ్ ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ మనం చూసాం 700-800 టీఎంసీ వాటర్ సముద్రానికి కలిసిపోయినాయి సో అట్లాంటి టైం లో మనం సామర్థ్యాన్ని మన కెనాల్ కెపాసిటీస్ పెంచుకోగలిగితే తక్కువ ఉన్న 20 రోజులు ఫ్లడ్ పీరియడ్ తక్కువ ఉంటుంది శ్రీశైలంలో కృష్ణా నది దాన్ని ఎక్కువ వరకు డ్రా చేసుకొని రాయలసీమలో గాని నెల్లూరులో ఉన్న డ్యామ్స్ ని నింపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు కెనాల్స్ ను వైడెనింగ్ చేసుకుంటున్నాం అంతే తప్ప ఈ రోజు ఏదో అక్రమ నీళ్లు లాక్కు వెళ్లిపోటము ఏదో మొత్తం దోబడి ఈ రోజు మా దగ్గర నుంచి కింద నుంచి ఈ రోజు పై నుంచి మేము తీసుకువెళ్ళినా కూడా ఈ రోజు మాకన్నా కింద మీరు దాదాపు 6 టీఎంసీ ఆఫ్ లిఫ్ట్స్ పెట్టడం జరిగింది సో మీరు కట్టినప్పుడు తప్పు లేనిది మేము మా లోబడి మాకు కేటాయించబడిన నీళ్ళలు మేము కూడా కింద నుంచి తక్కువగా తీసుకునే అవకాశం మేము సప్లిమెంటేషన్ కూడా మాకు ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కి చేసుకుంటే ఏ విధంగా తప్పు అవుతుంది ఏ విధంగా బుడదజల్లే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు చెప్తా ఉన్నారు సుంకేసుల నుంచి మాకు సప్లిమెంటేషన్ ఉంది దశాబ్దాల కాలం నాటి సుంకేసుల ఫోర్ షోర్ లో కూడా 2015 లో మీరు తుమ్మెల్ల లిఫ్ట్ పెట్టి దాదాపు 5.6 టీఎంసీ వాటర్ ని డ్రా చేస్తున్నారు ఈ రోజు మేము అడుగుతున్నాం అది సక్రమమైన ప్రాజెక్టా అది కరెక్ట్ అయిన ప్రాజెక్టా అని అడుగుతా ఉన్నాం సో ఈ రోజు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి మనసుతో ఈ రోజు అన్ని ప్రాంతాలకు సంబంధించి సమగ్ర డెవలప్మెంట్ వాటర్ ఉండాలి వర్షం గాని ఫ్లడ్ గాని తక్కువ టైం ఉంటుంది ఆ టైం లో మాక్సిమం వాటర్ ని మనం డ్రా చేసుకునే అవకాశం మనకు రావాలి అని ఈ రోజు దాని కెపాసిటీస్ పెంచుతున్నాం తప్ప ఇంక ఎక్కడా కూడా కొత్తవి గాని ఎక్కడా కూడా కట్టే పరిస్థితులు లేవు ఈ లిఫ్ట్ కూడా జస్ట్ ఇట్స్ ఎ సప్లిమెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడికి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారిని రకరకాలు ఈ రోజు మామూలుగా కూడా చూశాం ఏ విధంగా తెలంగాణకి కింద ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చెప్పడం జరిగింది 800 కన్నా కింద అదే ఆంధ్ర ఏ విధంగా తీసుకునే పరిస్థితి 881 అని కాబట్టి తప్పకుండా భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏం అన్యాయం జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ముందుండి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ అలాగే ఎక్కడా కూడా తన పరిధి దాటుతూ కల్మషం లేకుండా ఉన్నది స్పష్టంగా చెప్తూ కార్యక్రమాలు కానీ కార్యాచరణతో ముందుకు వెళ్లే నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే చెప్పాను ఏది అక్రమ ప్రాజెక్టు మాకున్న సప్లిమెంటేషన్ పరిధిలో ఈరోజు మేము తీసుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళు కనీసం ఏది లేకుండా పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఉన్న కెపాసిటీస్ని పెంచారు కలవర్తి గారిని కూడా వాళ్ళేమో 800 కింద 6.5 టీఎంసీ చేంజ్ టీఎంసీని తీసుకుంటారు మేము మాత్రం 881లో ఫ్లడ్ ఫుల్ కెపాసిటీ తీసుకోవాలంటే 881 ఉంటే మాత్రమే 44,000 క్యూసెక్స్ వస్తాయి 848 కన్నా కింద పడిపోతే మనం ఒక చుక్క టీఎంసీ కూడా తీసుకోలేము పోతిరెడ్డిపాడు నుంచి ఆ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంటే దాన్ని సప్లిమెంట్ చేసేదానికి మనం కింద లిఫ్ట్ పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి పోతిరెడ్డిపాడులో పెడతానంటే అది తప్పు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం ధర్నా చేసుకోనండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఫైట్ వాళ్ళు చేస్తారు ఎస్ వీ విల్ గో మన వాదంతో ముందుకు వెళ్తాం మేము మనం ఇది చేస్తాం తప్పకుండా ఏ ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు మంచి జరుగుతుంది అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే వంశధార ప్రాజెక్ట్ సంబంధించి కూడా వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా నేరేడు బ్యారేజీకి సంబంధించి మరోసారి 2017లో ఏదైతే మళ్ళీ వాళ్ళు దానికి వేశారో ఆ విధంగా ఈరోజు మరోసారి
నేరేడి బ్యారేజ్ కట్టుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఈరోజు వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పు రావటం జరిగింది. సో తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే టేకప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అది కూడా చేసి రాయ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పూర్తిగా దానికి సంబంధించి వాటర్ని కూడా వినియోగించుకోవడానికి కూడా ఆ తీర్పు కూడా రావటం సంతోషం అని చెప్పి తెలియజేస్తాం. ఖచ్చితంగా అన్నింటి మీద కూడా తప్పకుండా దాని మీద కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు యాక్ట్. వాటి మీద కూడా వేశాం. ఇది గతంలో లాస్ట్ గవర్నమెంట్స్ అంటే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసి లాస్ట్ గవర్నమెంట్లో చేసిన అయినా కూడా వాటిని కూడా మేము పొందుపరుచున్నాం. ఏదైతే వాటర్ తెలంగాణ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారో వాటికి సంబంధించిన దేనికి ఏమి లేవు అన్నీ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మేము కూడా ముందుకు వెళ్తాం. తప్పకుండా తప్పకుండా కూడా వీ విల్ రైజ్ ఆర్ ఇష్యూస్, ఆర్ ఎంపీస్ విల్ రైజ్ ఆర్ ఇష్యూస్ అండ్ ఢిల్లీ. అండ్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా దాదాపు ఎప్పుడు కలిసినప్పుడు కూడా మొన్న కూడా రాయలసీమ లిఫ్ట్ మీద కూడా కానీ అన్ని పర్మిషన్స్ మీద కానీ మొన్న కూడా అక్కడున్న మినిస్టర్స్ని కలవటం జరిగింది. తప్పకుండా విల్ గో ఫార్ విత్ ఆ రిప్రజెంటేషన్స్. సి అది ఇరిగేషన్ ఆఫీసర్స్తో కూర్చొని సార్ట్ అవుట్ అయ్యే ఇష్యూస్ ఐ హోప్ కాదు. ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రాష్ట్రాలు బాగుండాలా, కలిసి ఉండాలా, తెలుగు ప్రజలు విడిపోయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాలకు ఎక్కడా కూడా ఆ ఫైటింగ్ ఇది ఉండకూడదు, కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి మనసుతో మీ అందరూ కూడా చూశారు లాస్ట్ టైం కూడా వాళ్ళ ఓపెనింగ్స్ జరిగినప్పుడు కూడా అయిపోయినా కూడా ఏమి చేయలేని పరిస్థితి అయినా కూడా మామూలుగా కూడా ఒక మంచి సౌహృదయంతో ఒక అడుగు ముందుకు వేసి స్నేహహస్తం అందించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పనైనా కూడా ఒక కల్మషం లేకుండా ఒక మంచి మనసుతో తానుకున్న పరిధి దానికున్న పారామీటర్స్లో ఈరోజు రాష్ట్రానికి మంచి చేసే విధంగా ముందుకు వెళ్తాడే తప్ప ఎక్కడా కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టేది. ఈరోజు ఇది కూడా ఇల్లీగల్ అనే విధంగా అంటామండి. ఇది జస్ట్ ఇట్స్ ఆర్ ఓన్లీ ఇట్స్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అ ఓల్డ్ సిస్టమ్ విచ్ ఇస్ బీన్ డెవలప్డ్ ఇయర్స్ అగో, డికేట్స్ అగో. దశాబ్దాలుగా కేసీ కెనాల్ కావచ్చు, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా సృష్టించబడి దశాబ్దాలుగా అలకేషన్ ఉన్న సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకునేదానికి రాయలసీమ ప్రాంతం నెల్లూరు లాంటి ఐదు జిల్లాలకు సంబంధించి మాకున్న వాటర్, మనకున్న మన రాష్ట్రానికి ఉన్న వాటర్ అలకేషన్ని తొందరగా ఉన్న ఫ్లడ్ సీజన్ తక్కువ ఉంటుంది కాబట్టి తీసుకునేదానికి కెపాసిటీస్ని పెంచుకుంటూ అన్ని రిజర్వాయర్స్ని నింపుకునే ప్రయత్నంలో భాగంగా తీసుకుంటున్న చర్యలు. అంతేగాని దిస్ ఇస్ నో న్యూ సప్లిమెంటేషన్, కొత్త ఐకట్టు సృష్టించేది ఏమీ లేదు. ఇప్పుడున్న ఐకట్టును స్టెబిలైజ్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఇది న్యూ ప్రాజెక్ట్ కాదు. వెరాస్ ఇన్ తెలంగాణ దే ఆర్ టేకింగ్ అప్ న్యూ ప్రాజెక్ట్స్. గతంలో తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దే హ్యావ్ నో పర్మిషన్స్. ఆఫ్టర్ స్ప్లిట్ వితౌట్ పర్మిషన్ దే హ్యావ్ గోన్ అహెడ్. అటే ఎందుకుంటుంది, ఏపీ స్మూత్గా ఏం లేదు. వీఆర్ ఫైటింగ్ అహెడ్ ఇన్ లాస్ట్ 5 ఇయర్స్. ఏపీ స్మూత్గా ఉంది పెట్టింది కదా, కాళేశ్వరం కట్టింది. స్నేహపూరితం వాతావరణం అంటే అట్ట కర్రలు తీసుకొని కొట్టుకుంటామా? డూ యూ మీన్ దట్ వీ వాంట్ ఎ రిఫ్ట్? మనం కర్రలతో కొట్టుకొని గొడవలు చేస్తామా? లేదే. ఈరోజు ఒక రెండు రాష్ట్రాలు బాగుండాలి, లాస్ట్ 5 ఇయర్స్ ఆ గొడవలు ఉన్నప్పుడే కదా కాళేశ్వరం కట్టింది. లాస్ట్ 5 ఇయర్స్లోనే కదా కాళేశ్వరం కట్టారు, అయన్ని కూడా కట్టింది. పాలమూరు రంగారెడ్డిని కూడా స్టార్ట్ చేసింది, ఇట్ వాజ్ లాస్ట్ 5 ఇయర్సే కదా. సో అలా కాకుండా ఒక మంచి వాతావరణం ఉండాలా. తెలుగు ప్రజలు అక్కడ ఉన్నారు, మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మంచి వాతావరణం ఉండాలా. ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నదమ్ములుగా ఉండాలా అని మంచి ఒక ఇది తీసుకోవడం తప్పేం కాదు కదా. ఇట్ ఈస్ నాట్ సే ఒక మంచితనం అనేది బలహీనత కాదు, ఒక మంచిగా ఉండటం అనేది బలహీనత కాదు, దట్ నాట్ అది మనల్ని వీక్ చేయదు. కాబట్టి ఒక మంచిగా పోతున్నాం అనే కాదు. ఎస్, ఎప్పుడు స్టబన్గా ఉండాలో, ఎప్పుడు గట్టిగా ఉండాలో, ఎప్పుడు ఇదిగా ఉండాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. అంతేగాని ఊరికినే రోజు వచ్చేసి గొడవ పెట్టుకొని రచ్చ చేసుకున్నంత మాత్రాన ఇట్ డజన్ షో దట్ వీఆర్ స్ట్రాంగ్. మంచిగా ఉండటంలో కూడా యూ కెన్ అచీవ్ మెనీ థింగ్స్ అండ్ వీఆర్ స్ట్రాంగ్.